ఎందుకు అంటే మన రెండు రోజులే కదా చెప్పింది. ఎందుకంటే ఎందుకంటే కాదు నాన్న, హత్య చేద్దాం అనుకొని ఆగింది వేరు, అది ప్రాసెస్లో ఉండేది వేరు. ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇక్కడ, మరి ఇప్పుడు ఎందుకు తట్టుకోలేకే కదా. అక్కడ ఎవరు చెప్పుకుంటారు, నేను మా ఇంట్లో నా భార్య బిడ్డ చెప్పుకోవాలా. మొన్నే జరిగింది నాకు గుండె ఇది ట్రీట్మెంట్ జరిగింది, చూడతాను నాకు గుండె చూశారు కదా, గుండె ఎట్ట మారిపోయిందో. ఏజ్ హాస్పిటల్లో ఆ రోజులన్న అస్సలు మాట్లాడకూడదు అని ట్రీట్మెంట్ ఇచ్చారు మందు. ఈ టూ డేస్ అప్పుడే ఈ మళ్ళీ కొత్తగా గొంతు వచ్చింది, మెల్లిమెల్లిగా మాట్లాడి మంచిగా జాగ్రత్తగా మాట్లాడాలని. ఆడ శ్రీనివాస్ అని ఆయన శ్రీనివాస్ గారు ఉన్నాడు, శ్రీనివాస్ కిషోర్ గారు అని ఈఎన్టీ, ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు అన్న నాకు. ఆ రోజు మాటలు ఇవ్వన్నా, మొన్నే నాకు మెల్లిగా మాట్లాడా. కాదు దీనికోసం కాదు, అక్కడ ఉన్న ఆ టైంలో తెలిసిందంటున్నా, తెలిస్తే నాకు మైండ్ అలా ఇదైపోయి, అంటే మరీ నేను మరీ బచ్చగాడినను, మరీ కంగారు పడేవాడిని కాదు కదా, తక్షణం పడేవాడిని కాదు కదా. ఎందు అంటే ఒకసారి ఆయన నో అన్న తర్వాత ఎందులో ఎందుకు అసలు మడ్డర్ దాకా అర్థం ఏంటి ఏంటి అని అనుకుని ఆలోచించుకుంటా వచ్చిన తర్వాత, ఇక్కడ ఇది రెండో రోజు వచ్చిన తర్వాత, ఇప్పుడు మరి మరి ఎక్కడ మరి చూడు గుండె గ్యాస్ బండ్ లాగా బదలైపోయింది. మరి అంటే ఆపుకోలేకపోయా, మీ అందరికీ చెప్పా కదా థాట్గా, శాసల గారు చెప్పానా, పుల్లారావు చెప్పారు, ఎలా చెప్పాడో అనుకుంటే బదులు నేను ఇదే దేశం మొత్తానికి చెప్తున్నా ప్రపంచానికి, ఇంకొంచెం వెనక్కి తగ్గుతారని. అట్లా కాదు, అట్లా ఎదుగుకుంటావు నువ్వు, ఇది ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారో నాకు మన జరిగింది. అంటే ఇప్పుడే నా పక్కన జరుపుతున్నారన్నా అని కాదు కదా, అది 10 రోజుల కిందటా, 4 రోజుల కిందటా అని కాదు, 2 నెలల కిందటా ప్లాన్ చేశారని కాదు. ఇది నాకు తెలిసింది ఈ 2 డేస్లో, అది కదా మెయిన్. కాదు ఇప్పుడు చూస్తున్నాను అనుకో, ఇది ఇక్కడ ఫోన్ చేస్తున్నారన్నా రాముని చంపాలని, అంటే అప్పుడు టక్కన వచ్చి పరిగెత్తుకొని వెళ్తా. ఇది ఎప్పుడో ఎప్పుడు దానికి అనుసరిస్తుందో తెలియదు కదా, అది వారమా 2 నెలల 3 నెలల 6 నెలల తర్వాత ఎందుకు వదిలేశారు. అది ఎందుకు చెప్పానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అటెంప్ట్ చేశారు కాబట్టి ఆ భయం ఎక్కువైపోయింది. అంటే అంత ప్రొఫెషనల్స్ పాలిటిక్స్లో ఈ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారా, ఎలా ఎలా మన ఓట్లు సంపాదించాలో అది ఆలోచిస్తారు తప్ప, ఇది తీస్తే మన ఎడం లాగా పోయింది అనే లెవెల్లో అంటే మనం ఏం చేయగలం ఇంకా. ఓకేనా లేదన్నా, అయి అంత చెప్పలేదన్నా, నాకు అంతే చెప్పాడు, ఎక్కడ చెప్పినా అదే కన్నా. అంటే అదే అన్నా, రేపో ఎల్లుండో జరగబోతుందంటే అప్పుడు అక్కడ పరిగెత్తుకుంటేనే కాదు, అక్కడనే ఫోన్ చేసి చెప్పేసేవాడిని, ఎవరికొకరు చెప్తాం కదా. ఇది ఎప్పుడు జరిగింది, నెల కిందట, 2 నెలల కిందట, 6 నెలల కిందట, 1 ఇయర్ కిందట, సరే వదిలేసి అనుకున్నారా? ఈ కాన్స్పిరసీ పక్కాగా ఓ మంచి వ్యక్తి గురించే తెలిసిందన్నారు తప్ప, వాడు దారి వెళ్ళేవాడు స్కూటర్ ఆపి అనా తెలిసిగా రేపు అయిపోతా లేదు, ఇంపార్టెంట్ వాడినే వాళ్ళే చెప్పడం జరిగింది. అది మా వాళ్ళు కాబట్టి ఏదో ఆ ఫీలింగ్తో, ఆ క్యాష్ ఫీలింగ్తో తెలుతునో అది చెప్పాడు. అది ఎందుకంటే దేనికంటే దాన్ని అదే ఉన్నాను నా మైండ్లో, అంటే అది ఆలోచిస్తున్నాను. అంటే ఒకసారి నాకు కూడా థ్రెడ్ చేశారు, అది వేరే మ్యాటర్లే. నేనంటే అడ అడ పోసుకునేవాడిని ఏం కాదు, నేను బతుకున్నంతకాలం నేనే పంపిస్తా తప్ప, చచ్చిపోతే అవుట్ కానీ. నే అది బాధేసింది అనమాట, రాజకీయాల్లో హత్యలేంటి, అది పైగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, అన్నీ ఉన్నాయానికి అన్నీ ఉన్నాయానికి వాళ్ళ కుటుంబానికి వేలాది కాదు లక్షల కోట్ల ఆస్తి ఈయన సంపాదించుకున్నవాడే, ఇవెందుకు? వాళ్ళ గేమ్లో ఆడుకో, ఓడిపోయానా, ఇంట్లో కూర్చో, గెలిచావా, సీట్లో కూర్చో. దీనికి ఇదేమన్నా మీ జాగీర్ కాదు కదా ఆంధ్రప్రదేశ్,
5 కోట్ల ప్రజలది, వాళ్ళు ఎవరిని నిర్ణయించుకుంటారో నిర్ణయించుకో నువ్వు.